జగనన్న ఇంకా జగనన్న రావాలనే కోరుకుంటాం. మేమైతే అన్నిటికి బాగా చేస్తున్నాడు జగనన్న, ఎప్పుడు జగనన్నే రావాలని కోరుకుంటున్నాం. బాగుంది, మా చంద్రబాబు ఉన్నప్పుడు ఇలా ఇచ్చాడండి, ఏదైనా సరిగా చూశాడా? అమ్మ ఒడి అని పిల్లలకి అసలు అన్నీ బాగా చూస్తున్నాడు. 18,000 మన అందరికి, 50 సంవత్సరాల లోపు వాళ్ళకి అందరికి ఇచ్చాడు జగనన్న. ఇప్పుడు ఇలా అసలు జరిగిందా ఎప్పుడైనా చంద్రబాబు ఉన్నప్పుడు? ఇంకా చంద్రబాబు లోకేష్ కుట్ర చేస్తున్నాడు జగన్ మీద, కానీ ఎప్పుడైనా జగనే వస్తాడు. మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాం. మాకేమి లేదండి, మా బాబుకి అమ్మఒడి కూడా రాలేదు, కాదు ఈ సంవత్సరం వస్తుంది రేపు అంటున్నారు 9వ తారీఖు. మరి ఏంటో, రాపోయినా పర్వాలేదు మాకు, కాకపోతే జగన్నే రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే అంత బాగా చూడలేదు కండి జనాల్ని, జగన్ చేసినంత చేయలేదుగా ఏమి. అమ్మఒడి కానీ ఈ కాలేజీ వాళ్ళకి కానీ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బట్టలు కానీ బ్యాగులు షూలు కానీ అన్నీ ఇచ్చాడు జగన్. అని చంద్రబాబు అసలు ఎప్పుడైనా ఇచ్చాడా? బాగుంది కదా ఈ ప్రభుత్వమే. వాలంటీర్లలో పనిచేస్తున్నారు, చాలా మంచోడు మా వాలంటీర్. మా యాదల పేదారు అబ్బాయి అయితే అసలు ఏం కావాలి, 1వ తారీఖే వీళ్ళకు లేపి మరి చీకొడత వచ్చి వీళ్ళకు ఇదేంటి పింఛన్ ఇచ్చి వెళ్తాడు. ఇంకా ఏమైనా సైన్ కావాలన్నా ఇంటికి వచ్చి మళ్ళీ ఏంటి మన, మేమైతే కొత్త కార్డు పెట్టుకున్నామండి, కొత్త కార్డు. అసలు దేనికైనా మేము బయటికి వెళ్ళేది అబ్బాయి సంతకాలు కానీ కార్డు వచ్చినప్పుడు అన్నీ వచ్చి ఇంటికి వచ్చే సంతకాలు కాగితాలు అన్నీ ఇచ్చేళ్ళాడు బాబు. అప్పుడైతే బాగాలేదండి, ఇదేమైనా కావాలంటే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, రేపు రా అంటారు, ఎల్లుండి రా అంటారు, అలా గడిచిపోయేది. ఇప్పుడు అలా కాదుగా. జగన్ అన్న అయితే మంచి పని చేశాడు, వాలంటీర్ని పెట్టి ఇవన్నీ కూడా బాగానే చేస్తున్నాడు. లేదండి లేదు, చంద్రబాబు ఇంకా 4 చెప్తాడు కావాలని. ఎందుకంటే నేను ఇప్పుడు మంచి మాటలు చెప్తే నాకు ఓటు వేస్తారని 4 చెప్తాడు, కానీ చంద్రబాబు మాటలు మేము అసలు నమ్మం. నాకు ఓటు లేదండి, ఈసారే ఓటు వచ్చింది. కాకపోతే నేను ట్రైలర్ని అందరికీ చెప్పా, జగన్ అన్న ఓటేయండి, జగన్ అన్న ఓటేయండి, జగన్ అన్న వస్తే మనం బాగుంటాం, బాగా చేస్తాడు జగన్ అన్న, అన్నీ చూస్తాడని చాలా మందికి చెప్పా నేనైతే. రాలేదు రాలేదు అంటే షాప్ లేదు, ఇంట్లో కొడతాను నేను, రా ఏమి రాలేదు. నా రాపోయినా పర్వాలేదు, అందరికీ అయితే వచ్చింది, వచ్చినా పర్వాలేదు, కానీ జగన్ అన్నీ రావాలి అందరికీ అని అంటే అందరికీ చెప్పాము. నేను అడిగా అంటే నెంబర్ ఉండాలి, షాపు షాప్ ఉంటేనే వస్తుంది, ఇంట్లో కుట్టుకుంటే అందరు కుడతారు కదా, అందరికీ రావు అని చెప్పాడు. మామూలుగా రాదని చెప్పారు, కాదు ఈసారి ఎప్పుడైనా సరే జగన్ అన్న రావాలని కోరుకుంటామండి మనస్ఫూర్తిగా. ఏమనండి, ఆయన చెప్పలేదు ఇంకా, ఎవరి మనసులో ఏముంటుందో మనకు తెలియదు కదా. మనం అయితే మంచి మనసుతో జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం ఇంకోసారి. జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి చంద్రబాబు అంటారు. చంద్రబాబు ఉన్నప్పుడు జరగలేదండి, అప్పుడు కూడా జరిగాయి కదా, అప్పుడు జరగలేదా? ఏం కింద కింద ఏదో ఒకటి చూసి చంద్రబాబు జగన్ మీద వేయాలి, తప్పుగా చెప్పాలి జగన్ కనే చూస్తున్నాడు. గింత గింత వంగలు ఏదో ఒకటి పెట్టుకొని అలా చేస్తున్నాడు చంద్రబాబు, కానీ జగన్ బాబు ఏం అలా పట్టించుకోడు, అలా చేయడు ఏమి. అది జగన్ ఉన్నప్పుడే జరిగిందండి, ఇంతకుముందు జరగలేదా? ఇంతకుముందు కూడా చాలా జరిగాయి కదా. ఇప్పుడు జగన్ ఏమో చేయమని చెప్తున్నాడండి, ఎవరికైనా గుళ్ళో దెంగతనం చేయండి, అక్కడ చేయండి, ఇక్కడ చేయండి అని. ఏమని చంద్రబాబు కావాలని అలా చేయండి, జగన్ మీద వేద్దామని చేపిస్తున్నాడు ఏం. మరి అలా ఉండొచ్చు. ఇప్పుడు జగన్ వచ్చిన 2 ఇయర్స్ ఎలా ఉంది? బాగానే ఉంది, హ్యాపీగా ఉంది అందరికి. మా సందులో అయితే హ్యాపీగా ఉంది, అందరికి జగన్కే ఓటేద్దాం అందరు అనుకుంటున్నారు. మేము కూడా ఎప్పటి నుంచో జగన్ రావాలని కోరుకున్నాం. జగన్ అన్న అందరికి బాగానే ఇస్తున్నాడు. ఆయనకి తప్పకుండా వేస్తామండి, మాకు వచ్చినా రాపోయినా తప్పకుండా వేస్తాం మేమైతే. మేము చంద్రబాబు మాటలు విని అదేంటి వార్తల్లో చూసినప్పుడు ఇవన్నీ కుట్రలు చేస్తున్నాడో ఏమేం చేస్తున్నాడో జగన్ అన్న మీద. జగన్ అన్న అయితే ఏం చెప్పట్లేదు, అంతకుముందు ఆయన చెప్పాడేమో, కానీ ఇప్పుడైతే ఆయన గురించి ఆయన చెప్పడు ఎక్కువగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.